అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేనైతే ఒక మంచి కాంబినేషన్ ఫుడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఆల్రెడీ నేను కాంబినేషన్ ఫుడ్స్ని ఎవ్రీడే మీకు వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ వంటలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ప్లేట్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో, తక్కువ నూనెతో టేస్టీగా మనం చేసుకునే ఈ రెసిపీస్ చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈరోజు అయితే నేను కాంబినేషన్ ఫుడ్లో ఏం చేశానంటే పచ్చిమిర్చి టమాటో పప్పు అండి. అందులోకి నేను ఈరోజు కాంబినేషన్ వేపుడు వచ్చేసి కాకరకాయ ఫ్రై చేశానండి. ఈ విధంగా వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని ఈ కాకరకాయ వేపుడు నంచుకొని ఏదైనా పికిల్ పెట్టుకొని ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఆ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇలా చేసుకున్నప్పుడు మనం మజ్జిగన్నం పెట్టేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. కాబట్టి ఈరోజు మనం ఈ కాంబినేషన్ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా పచ్చిమిర్చి టమాటో పప్పు కోసం ఒక కుక్కర్ తీసుకున్నానండి. ఈ సైజ్ కప్పుతో ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు పప్పుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న కప్పుతో ఒక 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు పొడి. ఇప్పుడు ఇందులోకి ఒక 8 పచ్చిమిరపకాయలని ఇలా తుంచి వేసేసుకోవాలండి. ఇలా తుంచి వేసుకున్నామంటే మనకు ఆ పప్పు కారం ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అలాగే ఒక 3 మీడియం సైజులో ఉన్న టమాటోలను కొంచెం ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని సగం ఉల్లిపాయని ఇలా ఉడికించేటప్పుడు ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ కూడా వేసామంటే పప్పు అనేది మంచి ఫ్లేవర్తో రుచిగా ఉంటుందండి. కొద్దిగా పచ్చి కరివేపాకు అండి. ఇలా కరివేపాకు కూడా వేసి ఉడికించామంటే పప్పు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1/4 టీ స్పూన్ కారం పొడి అండి. చాలు, మనం పచ్చిమిర్చి వేసాము కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకున్నాము. పప్పు టైం ఉంటే 1-10 నిమిషాలు నానబెట్టుకోవచ్చు అండి, లేదు ఇలా డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 1-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే పప్పు కరెక్ట్గా ఉడికిపోతుంది. ఈరోజు నేను ఆ పప్పులోకి, పచ్చిమిర్చి టమాటో పప్పులోకి కాంబినేషన్గా కాకరకాయ వేపుడు చేస్తున్నానండి. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అన్నమాట, సూపర్గా ఉంటుంది. ఇక్కడ మామూలుగా మనం టమాటో పప్పు చేస్తున్నామండి, ఆకుకూర పప్పులకైతే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్. ఇక్కడ నేను 1 కేజీ కాకరకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి. చూడండి, ఈ కాకరకాయ వేపుల్లోకి నేను పైన చెక్కు తీను, అలాగే గింజలు కూడా తీనండి. ఇప్పుడు వీటిని రౌండ్ రౌండ్గా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అంటే కాకరకాయ చాలా రుచిగా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలా పప్పులోకి మనం కాంబినేషన్గా చేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీతో మనం చేసుకుంటే అందరూ ఇష్టంగా తినచ్చండి. సో అందుకే నేను ఇక్కడ 1 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం ఈ కాంబినేషన్, పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఇప్పుడు వీటిని రౌండ్గా కట్ చేసుకుంటే బాగుంటుందండి, లేదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా చేసేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా కట్ చేసి ఎక్కువగా చేస్తాను. చేదున్నా కూడా మనకు లైట్గా కాంబినేషన్ చాలా బాగుంటుందండి పప్పులోకి. అలాగే పచ్చళ్ళల్లో కూడా సూపర్గా ఉంటుంది ఈ కాకరకాయ వేపుడు అనేది. ఈసారి నేను అలా కాంబినేషన్ మీకు వీడియో పోస్ట్ చేస్తాను. పప్పు విజిల్స్ వచ్చిందండి, ఉడికిపోయింది. ఈ లోపల నేను కాకరకాయని చూడండి ఈ విధంగా ఇలా కట్ చేసేసాను రౌండ్గా. ఇప్పుడు ఇలాంటి 1 పెద్ద బౌల్ తీసేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పు అండి. మామూలుగా మనకు ఈ కాకరకాయ చేదు ఉంటుంది, అలాగే పసురు వాసన ఉంటుంది, కాబట్టి ఈ విధంగా కొద్దిగా పసుపు రాళ్ళు ఉప్పు వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. కొద్దిగా లైట్గా చేదు తగ్గుతుంది, అలాగే కొద్దిగా పసురు వాసన ఉంటుంది కదా, అది కూడా లేకుండా ఉంటుంది. లేదు మనం డైరెక్ట్గా చేసేసుకోవాలంటే
అలా కూడా మనం ఇప్పుడు కట్ చేసేసాం కదా, అలాగే కూడా మనం డైరెక్ట్గా రెసిపీ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఓకే అండి, పప్పు ఉడికిపోయింది, చూద్దాము. మరీ మెత్తగా ఉడికినా కూడా పప్పు టేస్ట్ ఉండదండి, చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం పచ్చిమిర్చి తుంచి వేసాం కదా, అలాగే కరివేపాకు, ఉల్లిపాయ వేసాం కదా, మంచి వాసన వస్తుందండి. పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండు నేను నానబెట్టి వేశాను, అది ఇందులో వేసేసుకుందాము. అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకోవాలి. పప్పు మీకు ఇష్టమైతే గట్టిగా చేసుకోవచ్చు, లేదు పలుచగా చేసుకోవచ్చు, లేదు ఇలా మీడియంగా ఉన్నా కూడా బాగుంటుంది. ఇంకా పప్పు గుత్తి తీసేసుకొని మనకు ఆ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, చింతపండు, తర్వాత అక్కడక్కడ టమాటోల్ని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. ఓకే అండి, చాలు. మరీ మెత్తగా మెదిపినా కూడా పప్పు టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఈ పప్పులో మనం ఇదే మెథడ్లో చేసేసుకొని సొరకాయ కానీ, వంకాయ కానీ, చింతకాయలు కానీ, అలాగే మామిడికాయ, దోసకాయ, అలా చేసేసుకోవచ్చండి మనం పప్పులో వేసేసుకొని. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఒక 10 నిమిషాలు పసుపు ఉప్పు నీళ్ళల్లో కొద్దిగా నానాయండి. జస్ట్ ఒకసారి ఇలా చేత్తో అంతా కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకొని చూడండి, ఈ విధంగా లైట్గా పిండుకోవాలి. ఇప్పుడు ఈ హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకోవాలి అన్ని కాకరకాయ ముక్కల్ని. ఇలా పిండి లైట్గా మళ్ళీ కట్ అయిపోతాయండి. ఈ విధంగా గిన్నెలో వేసేసుకోవాలి. కాకరకాయ అంటేనే మనకు చేదుగా ఉంటేనే టేస్ట్ అండి. ఇంకా పిల్లలు తినే పని అయితే మనకు కొద్దిగా చేదు తగ్గాలి కాబట్టి, అలాగే పసురు వాసన ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. లేదు చెప్పాను కదా అండి, డైరెక్ట్గా కట్ చేయడం, ఫ్రై చేయడం, అలా కూడా చేసేసుకోవచ్చు. మనం గింజలతో సహా ఫ్రై చేసుకున్నామంటే మనకు ఆ గింజలు క్రిస్పీగా బాగుంటాయండి ఫ్రైలో, కాకరకాయ వేపుడులో తినేటప్పుడు. ఓకే అండి, ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. కొద్దిగా ఇలాగే వాటర్ అంతా కొద్దిగా ఏదన్నా ఉంటే లైట్గా డ్రైన్ అవుతుంది. ఈ లోపల మనం పప్పుని తిరగమాత వేసేసుకుందాము. ఇప్పుడు పప్పు తిరగమాత కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇవి పోపు దినుసులండి. ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, 5-6 మెంతులు. ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని వేసేసుకుందాము. పోపు దినుసులు వేగాయండి. ఇందులో 1-2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలి. 8 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి, పప్పులోకి బాగుంటుంది. అలాగే ఇంకొక 1/4 ఉల్లిపాయ ఉంది కదా, ఫస్ట్ మనం ఉడికించేటప్పుడు వేసాం, వాటిని కూడా సన్నగా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఇలా విడిగా తీసి వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాము. చూడండి, పోపు అనేది బాగా వేగాలి, మనకు అప్పుడే పప్పు అనేది కమ్మగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ఇదంతా కూడా బాగా వేగింది. ఇప్పుడు ఆ పప్పుని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈ ఎండుమిరపకాయలు కూడా మనం పప్పులో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా ఉడకనిద్దాము. ఓకే అండి, చాలు. మరి ఎక్కువ ఉడికించామంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది పోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే అండి, పచ్చిమిర్చి టమాటో పప్పు రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేసేసుకొని కాకరకాయ వేపుడు ప్రాసెస్ చూద్దాము. కాకరకాయ వేపుడు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. కాకరకాయ వేపుడు ఆరోగ్యానికి మంచిది అంటాం కానీ అండి, కాకరకాయ వేపుడు చేయడానికి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, అలాగే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది.
అమ్మమ్మలు నానమ్మలు అయితే ఉడికించి కాకరకాయ ముక్కల్ని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం క్రిస్పీగా కరకరలాడేటట్టు కావాలి కాబట్టి మనం ఈ మెథడ్లో చేసుకుంటే బాగుంటుందండి. తక్కువ నూనెతో మనం క్విక్గా చేసేసుకోవచ్చు ఈ మెథడ్లో అయితే. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఒక 3-4 సార్లుగా మనం కొన్ని కొన్ని వేసేసుకొని ఫ్రై చేసుకొని లైట్గా మళ్ళీ మనం వేపుడు చేసేసుకున్నామంటే మనకు తక్కువ నూనె అవుతుంది, అలాగే త్వరగా కూడా చేసేసుకోవచ్చు అండి. రెసిపీ కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి కాకరకాయ ముక్కలు వేగాయి. మామూలుగా మనకు కొంచెం పెద్ద పెద్దవిగా ఉంటాయి కదా, వాటిని మాత్రం ఈ విధంగా మధ్యలో పెట్టేసి ఫ్రై చేసేసుకున్నామంటే మనకు అన్ని కాకరకాయ ముక్కలు కూడా కరెక్ట్గా వేగిపోతాయండి. ఇప్పుడు వేగిపోయాయి, మళ్ళీ మనం ఉల్లిపాయలతో పాటు కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకొని ఆ మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా కొద్దిగా ఆయిల్ ఉంది ఆ ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా చూడండి ఈ విధంగా వేగాలి. నూనె మనకు తక్కువ అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి బాగా మనకు క్రిస్పీగా ఫ్రై అయ్యాయి. ఈ కాకరకాయ ముక్కల్లో కూడా ఆయిల్ ఉంటుందండి, కాబట్టి మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేయించుకొని ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకుంటే సరిపోతుందండి. చాలా క్విక్గా మనం తక్కువ నూనెతో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇలా అయితే నేను ఎక్కువగా ఈ మెథడ్ని ఫాలో అవుతాను. నాకు ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 2 సార్లుగా ఫ్రై చేస్తున్నానండి. మీరు ఒకేసారి ఫ్రై చేసేసుకొని తక్కువ ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. అంతే అండి, ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్నా కదా అలాగే చేసుకోవాలి. చూడండి ఈ కాకరకాయ ముక్కలు కూడా వేగాయి, కొద్దిగా నూనె వేసానండి నేను. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇందులో నూనె ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకుందాము. ఇప్పుడు ఇలా కొద్దిగా తీసేసుకుందాము పక్కకి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందాము. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. కొద్దిగా పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేగిపోతాయన్నమాట ఆయిల్లో. 2 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకోవాలి. పోపు దినుసులు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1 పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకుందాము. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు పొడి మనం ముందు వేసుకుందాం కాకరకాయ ముక్కల్లో. అలాగే కొద్దిగా సాల్ట్, మనం ముందుగా పసుపు వేసాం కదా అప్పుడు కూడా కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసాం, మళ్ళీ మనం కారం వేసినప్పుడు వేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసేసుకొని 4-5 నిమిషాలు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఆ ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ రావాలండి అంతవరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఓకే అండి, కాకరకాయ వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్, వెల్లుల్లి అవన్నీ వేసేసుకుందాము. ఇక్కడ నేను 1 పెద్ద వెల్లుల్లిని పొట్టు తీయకుండా కచ్చాపచ్చాగా దంచి వేసానండి. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కదా కాకరకాయ ముక్కలు, వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలండి ఈ వేపుడికి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి వెల్లుల్లిని లైట్గా. చాలండి వెల్లుల్లి వేగింది. ఇప్పుడు ఇందులో కారం పొడి వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కచ్చా పచ్చగా దంచుకున్న పప్పుల పొడి అండి, పుట్నాల పొడి అంటాం కదా అది,
అది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచాలి. నేను ఆల్రెడీ కాకరకాయలో కూడా చాలా వెరైటీస్ చేశానండి, ఒకసారి చూడండి. ఇంకా ఈరోజు కాంబినేషన్ కాబట్టి నేను ఈ మెథడ్లో చేస్తున్నాను. పప్పులోకి బాగుంటుందండి, టమాటో పప్పులోకి కాకరకాయతో ఉల్లికారం చేశాను, అలాగే వెల్లుల్లి కారం అవన్నీ ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు ఇంకొద్దిగా సాల్ట్ వేసుకుందాము. మనం ఇవన్నీ వేసాం కదా, జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకొని ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువ మనం ఫ్రై చేయకూడదండి. లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కాకరకాయ వేపుడు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇది మనం రైస్లో కూడా కలుపుకొని తినచ్చండి, సైడ్ డిష్ కానీ కాదు. ముందుగా ఒక ప్లేట్ పెట్టేశానండి పప్పు వేసుకోవడానికి, ఒక కప్పు పెడుతున్నాను. ముందుగా పచ్చిమిర్చి టమాటో పప్పు వేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనం కాకరకాయ వేపుడిని వేసేసుకుందాము. ఇప్పుడు వేడి రైస్ని డిష్ అవుట్ చేసేసుకుందాము. అంతే అండి, చూసారు కదా ఈ కాంబినేషన్ ప్లేట్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇలా తినిన తర్వాత మనం మజ్జిగన్నము లేదు పెరుగన్నము తింటే సరిపోతుందండి, ఒక పికిల్ పెట్టేసుకొని. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నేను ఆల్రెడీ చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ అప్లోడ్ చేశాను, ఇది కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మీకు నేను చేసిన వంటలన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. కాబట్టి మర్చిపోకుండా బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.